బల్కంపేటలో ఎల్లమ్మ తల్లి కళ్యాణం వైభవంగా జరిగింది. అమ్మవారి కళ్యాణాన్ని వీక్షించేందుకు తెలంగాణ నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ఉదయం నుంచి భక్తులు అమ్మను దర్శించుకునేందుకు క్యూ కట్టారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం కన్నుల పండగ సాగింది. లక్షలాదిగా తరలి వచ్చిన భక్త జన సంఘం మధ్య ఇక్కడ బల్కంపేట పరిసరాలు మొత్తం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. హైదరాబాద్ నగరంలో దారులు మొత్తం బల్కంపేట వైపున అన్నట్లుగా పూర్తిగా కిక్కించిపోయిన వాతావరణం కనిపిస్తా ఉంది. రాష్ట్ర నలుమూల నుంచి కూడా పెద్ద సంఖ్యలో జోగిళ్లతో పాటు శివసత్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఇక్కడ బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణాన్ని కన్నులారా వీక్షించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ మంత్రులు ఇందకరణ్ రెడ్డి అలాగే తలసాని అమ్మవారికి పట్టు వస్త్రాలు కూడా సమర్పించారు. ఇక్కడ జోగిని శ్యామల ఉన్నారు. చెప్పండి, మీరు ఎప్పటి నుంచి అమ్మవారిని దర్శించారు? నమస్కారం అండి అందరికి. నిజంగా ఈరోజు శ్రీ రేణుకా ఎల్లమ్మదేవి పుణ్యక్షేత్రంలో ఈ కళ్యాణ వేడుకను తిలకించడానికి వచ్చాను. చాలా సంతోషంగా ఉంది. నేను గత 25 సంవత్సరాల నుండి ఇక్కడికి రావడం జరుగుతుంది. నిజంగా ఈరోజు కన్నుల పండగగా ఇంకా గవర్నమెంట్ ఇంత పెద్ద ఎత్తుగా భారీ ఏర్పాట్లు చేసి కళ్యాణంకి మంచి అంటే అంగరంగ వైభవంగా మంచి షామియానాలు వేసి ఆకాశమంత పందిరి భూదేవంత పీటలు వేసి నిజంగా చాలా ఘనంగా చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మనకు ప్రత్యేకమైన క్యూలు లైన్లు మహిళలకు గానీ భక్తులకు గానీ మరియు శివశక్తులకి ప్రత్యేకమైన క్యూ లైన్లు బోనాలకు ఎటువంటి ఆటంకం జరగకుండా బోనాలకు ప్రత్యేకమైన క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఇలాగే మనం సామరస్యంగా ముందుకు సాగిపోతే తప్పకుండా మనకంటే ముందు తరాలకి ఇలాంటి అవి చాలా బాగా అంటే మహిమాన్వితురాలు. ఎల్లలను కాపాడే ఎల్లమ్మ తల్లి ఈ అమ్మవారి పుణ్యక్షేత్రానికి చాలా విశిష్టత ఉంది. ఎందుకంటే ఇక్కడ స్వయంభుగా వెలిసిన అమ్మవారు, ఒక బావిలో నుంచి వెలిసిన అమ్మవారు, స్వయంభు విగ్రహం మన తెలంగాణ గడ్డ మీద అమ్మవారు వెలవడం మన అదృష్టంగా భావించాలి. ఈ గడ్డ మీద పుట్టినందుకు, ఈ గడ్డ పైన పుట్టిన ప్రతి ఒక్కరు అదృష్టవంతులు. బికాస్ ఇక్కడ ఇన్నేళ్లుగా నేను అమ్మవారి కళ్యాణంలో భాగం అంటే స్త్రీ శక్తి, ఉమెన్ ఎంపవర్మెంట్ ని మనం ఈ రోజు పూజిస్తున్నాం. ఒక స్త్రీ, ఒక మహిళని, ఒక మహిళ కళ్యాణాన్ని కూడా, ఒక పెళ్లి తంతును కూడా మనం తరతరాలుగా జరుపుకుంటూ వస్తున్నామంటే దాన్ని మనం స్త్రీని ఎలా గౌరవించాలి, ఎలా మనం పూజించాలి అనే దానికి నిదర్శనం ఇది. నిజంగా ఇలా భావితరాలకు ఇలాంటి మంచి మెసేజ్ ఇవ్వాలి. ఇలాంటి కళ్యాణాలు ఇంకా బాగా జరుపుతూ, ఇంకా కూడా టెంపుల్ డెవలప్ చేస్తూ, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేస్తే చాలా సంతోషంగా మన తెలంగాణలో స్పెషల్ అమ్మవారి పుణ్యక్షేత్రంగా ఉంటుంది. ఇది మొత్తం మీద బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులు తల్లి రావడంతో ఇక్కడ పూర్తిగా సందడి వాతావరణం నెలకొంది. ఈ రేపటి వరకు కూడా ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి. రేపు రథోత్సవంతో బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం ఉత్సవాలు ముగుస్తాయి. కెమోసం గోపితో సత్యనారాయణ, TV5 హైదరాబాద్. స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి. సప్తలోకానాం భూలోక భువన